ఈ సాధువు తన యొక్క చేతిని 50 సంవత్సరాలుగా పైకెత్తే ఉంచాడు. అదేలాగో చూద్దాం. మనం మామూలుగా మన చేతిని 1 నిమిషం సేపు లేదా 2 నిమిషాల సేపు పైకెత్తి ఏదైనా పని చేయాలంటేనే కష్టంగా ఉంటుంది కదా. కానీ అమరభారతి అనే ఒక సన్యాసి మాత్రం తన కుడి చేతిని దించకుండా ఏకంగా 50 సంవత్సరాలు గాల్లోనే ఉంచాడు. 1973లో చేయి పైకెత్తిన అమరభారతి మొదటి 2 సంవత్సరాలు చాలా బాధను అనుభవించాడు. ఆ తర్వాత అతనికి ఆ చెయ్యి యొక్క స్పర్శన లేకుండా పోయింది. గోర్లు కూడా చాలా వంకర్లు తిరిగాయి. అలా ఎందుకు చేశావని ఒక ఇంటర్వ్యూర్ అతన్ని అడిగితే దానికి ప్రజాశాంతి కోసం, యుద్ధాలను వ్యతిరేకించడం కోసమని ఆయన సమాధానమిచ్చాడు. ఈ అమరభారతి అనే సన్యాసి న్యూఢిల్లీలో 1970లో గుమస్తాగా పనిచేసేవాడు. ఈయన తన 3 పిల్లలని, భార్యని, బంధుమిత్రులని వదిలిపెట్టి శివుడికి తన జీవితాన్ని అంకితం చేశాడు. మీకు ఈ విషయం తెలుసా? ఈ మొక్కలు నీటి కోసం 100 కిలోమీటర్లు వెళ్తాయి. అవును, ఏ మొక్కలైనా నీరు ఉంటేనే బతికి ఉంటాయి. అదే నీరు లేకపోతే కొద్ది రోజుల్లోనే చనిపోతాయి. కానీ ఓ జాతి మొక్కలు మాత్రం నీరు లేకుండా సంవత్సరాల తరబడి బతుకుతాయి. అంతేకాదు, నీటి కోసం 100 కిలోమీటర్లు వెళ్తాయి. అవే సెలాజినెల్లా, లాఫిడోఫిల్లా అనే పునర్జీవ మొక్కలు. ఇవి చూడడానికి ఎండిపోయిన నిర్జీవంగా ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ ఒక్కసారి నీరు తగిలితే మాత్రం ప్రాణం లేసొచ్చినట్టు కలువ పువ్వులా విచ్చుకొని బతికేస్తాయి. ఆఫ్రికాలోని సహారాయడర్లో సైతం బతకగలిగే ఈ మొక్కలు నీరు లేనప్పుడు బంతిలా ముడుచుకుపోతాయి. ఆ తర్వాత గాలితో పాటు 100 కిలోమీటర్లు దొర్లుకుంటూ వెళ్తాయి. ఎక్కడైనా తేమ తగిలితే చాలు, అక్కడే విచ్చుకొని ఉంటాయి. ఒకవేళ నీరు అయిపోతే మళ్ళీ గుండ్రంగా మారి ప్రయాణిస్తూ ఏళ్ల తరబడి బతుకుతాయి. అందుకే వీటిని రాయి పూలు అని అంటారు. మనం ఏదైనా షాప్కు వెళ్ళి ఏదైనా ప్రొడక్ట్ కొంటే ఆ ప్రొడక్ట్ ఏదైనా కొంచెం బాగోలేకుంటే దాన్ని రిటర్న్ తీసుకో అంటే ఏమనుకుంటారో అని సర్దుకుపోతాం. కానీ చెన్నైకి చెందిన ఢిల్లీ బాబు తాను కొన్న సన్ఫిస్ట్ మేరీలైట్ బిస్కెట్ ప్యాకెట్లో 16 బిస్కెట్లకు గాను 15 ఉన్నట్లు గుర్తించి 2021లో వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. 1 లక్ష బిస్కెట్ ప్యాకెట్లు ఉత్పత్తి చేసే కంపెనీ ఒక బిస్కెట్ తగ్గించి మోసం చేస్తుందని పేర్కొన్నారు. దీనిపై ఐటీసీ కంపెనీ వివరణతో సంతృప్తి చెందిన కోర్టు నిబంధనలకు విరుద్ధమేనని తేల్చింది. ఫిర్యాదుదారునికి ₹100,000 ఇవ్వాలని ఆదేశించింది. మీకు తెలుసా, చెవులు లేకున్న పాములు నాగస్వరాన్ని ఎలా వింటాయో? తెలియకుంటే ఇప్పుడు తెలుసుకుందాం. పాముల చెవుల విషయంలో భిన్నమైన వాదనలున్నాయి. చిన్న చిన్న శబ్దాలను సైతం వినగలిగే శక్తి పాములకు ఉందని కొందరు అంటుంటారు. అందుకే కొన్ని సందర్భాల్లో నీవి పాము చెవులని అంటారు. నిజానికి పాములకు చెవులు ఉండవని కొన్ని పరిశోధనల్లో తేలింది. మరి నాగస్వరానికి పాములు నాట్యం ఎలా చేస్తాయని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. అయితే నాగస్వరం శబ్దాన్ని పాము వినలేదు. కాకపోతే నాగస్వరం ఊదే వ్యక్తులు నేలపై అడుగులు బలంగా వేస్తూ ఉంటారు. ఆ అడుగుల వల్ల ఏర్పడిన వైబ్రేషన్స్ని పాము గ్రహిస్తుంది. అందుకే నేలపై చేతితో కొట్టినప్పుడు కూడా పడగవిప్పి అటు ఇటు లేచి పాములు ఆడతాయి. మనం రోడ్డుపై నిత్యం స్కూల్ బస్సులను చూస్తుంటాం. అయితే మీరు అన్నింటిలోనూ ఓ కామన్ థింగ్ గమనించారా? అన్ని బస్సులు యెల్లో కలర్లోనే ఉంటాయి. అది గల్లీలోని కాన్వెంట్ స్కూల్ అయినా, ఢిల్లీలోని ఇంటర్నేషనల్ స్కూల్ అయినా, పిల్లలను తరలించే బస్సులు మాత్రం పసుపు రంగులోనే ఉంటాయి. ఇలా అన్ని స్కూల్ బస్సులకు యెల్లో కలర్ వేయడం వెనుక ఒక కారణం ఉంది. రంగులకు ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇది ఎక్కువ ఉన్నది రెడ్ కలర్, ఆ తర్వాత యెల్లో కలర్. మిగతా రంగుల కంటే ఈ కలర్స్ మనిషి దృష్టిని ఈజీగా ఆకర్షిస్తాయి. అయితే రెడ్ కలర్ని ఇప్పటికే డేంజర్కు చిహ్నంగా ట్రాఫిక్ సిగ్నల్స్లో వాడుతున్నారు. దీంతో దాని తర్వాత రంగు అయిన యెల్లో కలర్ని బస్సులకు ఉపయోగిస్తున్నారు. ఈ యెల్లో కలర్ వేయడం వల్ల స్కూల్ బస్సులను వర్షం, పొగమంచు కురిసే సమయంలోనూ ఈజీగా గుర్తించవచ్చు. యెల్లో కలర్ స్కూల్ బస్సులను ప్రమాదాల నుంచి కాపాడుతుంది. మీకు తెలుసా, మనం ఇప్పుడు వాడే మీమ్స్ 100 ఏళ్ల క్రితమే వచ్చాయని? 100 పదాలతో చెప్పలేని అభిప్రాయం కేవలం ఒక మీమ్తో చెప్పేయచ్చు. అందుకే ఇప్పుడు ఎవరి చాట్ చూసినా అక్షరాల కంటే ఎక్కువ మీమ్సే కనిపిస్తాయి. రోడ్డు మీద అడుక్కునే భిక్షగాడైనా, తాగి వాగే తాగుబోతైనా ఓవర్ నైట్లో ఫేమస్ చేసే శక్తి మీమ్స్కి ఉంది. అయితే ఈ మీమ్స్ ఇటీవల కాలంలోనే వాడుకలోకి వచ్చాయని చాలామంది అనుకుంటుంటారు. అయితే నిజానికి ఈ మీమ్స్ 1919 నుంచి 1921 కాలంలో కాటన్ మీమ్స్ వాడటం మొదలుపెట్టారు. మొట్టమొదటి కాటన్ మీమ్ అమెరికాకు చెందిన ది జడ్జ్ అనే మ్యాగజైన్లో ప్రచురితమయ్యింది. ఇక మీమ్ అనే పదానికి కూడా 1976లో రిచర్డ్ డాకిన్స్ అనే వ్యక్తి తన ది సెల్ఫిష్ జీన్ అనే పుస్తకంలో ఉపయోగించాడు. అలా ఈ లెక్కన చూసుకుంటే మీమ్స్ ఎప్పుడో పుట్టాయి. మనలో చాలామంది చేసే మిస్టేక్ ఏమిటంటే, మొబైల్ని ఎన్ని గంటలు వాడినా దాన్ని మాత్రం అస్సలు శుభ్రం చేయరు. మనం మన ఫోన్ని స్కూల్కి, కాలేజీకి, ఆఫీస్కి, ఇంకా చెప్పాలంటే వాష్రూమ్కి కూడా తీసుకెళ్తాం. ఎక్కడ పడితే అక్కడ పెడతాం. కానీ శుభ్రం విషయంలో మాత్రం అస్సలు పట్టించుకోం. అలా చేయడం వల్ల ఫోన్లపై ఉన్న బ్యాక్టీరియా మన చేతులు, ఆ తర్వాత కళ్ళు, నోట్లలోకి చేరుతాయి. అలాగే అదే చేతితో మన ఫేస్ని టచ్ చేస్తాం. మన ఫేస్ యొక్క స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి ఆ బ్యాక్టీరియాతో పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా జరగద్దంటే మార్కెట్లో ఫోన్లు శుభ్రం చేసేందుకు ప్రత్యేక వైప్స్ ఉంటాయి.
వాటితో ఫోన్ తుడిచి కాసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత మైక్రోఫైబర్ క్లాత్తో తుడిచి వాడుకోవాలి. మీరు ఎప్పుడైనా పాములతో తయారు చేసే వైన్ గురించి విన్నారా? వినకుంటే ఇప్పుడు తెలుసుకుందాం. స్నేక్ వైన్ అనేది 1044 నుంచి 774 బీసీకి చెందింది. దీన్ని చైనా వాళ్ళు ఔషధ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. ఈ స్నేక్ వైన్ ని అనేక రకాలుగా తయారు చేస్తారు. కొన్నింటిలో రైస్ ఉన్న జార్లో, కొన్నింటిలో ఆల్కహాల్ ఉన్న జార్లో బ్రతికి ఉన్న మొత్తం పామును ఉంచి పులియబెడతారు. ఇంకా వాటికి తోడు కొన్ని మూలికలు, వాటికి తోడు కొన్ని సుగంధ ద్రవ్యాలను కలుపుతారు. ఈ వైన్ పాముల నుంచి తయారు చేసినప్పటికీ తాగడానికి సురక్షితం, ఎందుకంటే రైస్ వైన్ లో ఉన్న ఇథనాల్ కంటెంట్ పాము యొక్క విషాన్ని తగ్గిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో పాములు హైబర్నేషన్ మోడల్లోకి వెళ్ళవచ్చు, అలాగే వైన్లో నానబెట్టిన కొన్ని నెలలకి కూడా బ్రతుకుండొచ్చు. ఇలాంటి సంఘటననే 2013 ఒకసారి జరిగింది. ఒక మహిళ ఆ వైన్ బాటిల్ ఓపెన్ చేసేసరికి అందులో ఉన్న పాము బయటకు వచ్చి ఆమెను కాటు వేసింది. ఈ వీడియో ఇంటర్నెట్లో కూడా వైరల్ అయ్యింది. ఇంకా ఈ వైన్ వియట్నాం, సౌత్ ఈస్ట్ ఏషియా, దక్షిణ చైనాలో బాగా ప్రాచుర్యం పొందింది. మీకు తెలుసా, చైనాలో ఒక 50 ఏళ్ల వ్యక్తి సిగరెట్ తాగుతూ ఏకంగా 42 కిలోమీటర్లని 3 గంటల 28 నిమిషాల 45 సెకండ్లలో పరిగెత్తి చరిత్ర సృష్టించాడు. అవును, చైనాకు చెందిన చేన్ అనే వ్యక్తి జియాండాలో నిర్వహించిన 42 కిలోమీటర్ల జినాన్జియాంగ్ మారథాన్ను సిగరెట్లు తాగుతూనే పూర్తి చేశాడు. ఈ 3 గంటల పరుగులో దాదాపు 1500 మంది పాల్గొనగా ఈయన 574 వ్యక్తిగా గెలుపు సాధించాడు. ఈ 50 ఏళ్ల అంకుల్ చేన్ ఈ సంవత్సరంలో నవంబర్ 6 ఎండ్యూరెన్స్ రన్లో సిగరెట్లు వెలిగిస్తున్నట్టు ఫోటోలు కనబడటంతో సంచలనంగా మారాడు. ఈయన 2018 గ్వాంగ్జా మారథాన్, అలాగే 2019 జియోమన్ మారథాన్లను కూడా స్మోకింగ్ చేస్తూనే పరిగెత్తాడు. అలాగే 2018 రేసును 3 గంటల 36 నిమిషాలు మరియు 2019 రేసును 3 గంటల 32 నిమిషాలు ముగించాడు. అంకుల్ చేన్ 2019 జరిగిన పోటీలో కూడా సిగరెట్లు తాగుతూనే పరిగెత్తాడు. తని ఫోటోలు వైరల్ అవ్వడం వల్ల సోషల్ మీడియాలో అందరూ ఇతన్ని స్మోకింగ్ బ్రదర్ అని పిలిచేవాళ్ళు. ఈ చైనీస్ రన్నర్ 50 ఏళ్ల వ్యక్తి అయ్యుండి పైగా ఈ వయసులో సిగరెట్ తాగుతూ పరుగుల పోటీలో పాల్గొన్నాడంటే. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఫ్యాక్ట్ రిమైండర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.